ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో మనం చూస్తూనే ఉన్నాం. బాల్కో సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు గాను ప్రతి జిల్లాలో కూడా చిచ్చు రేగింది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాలు కూడా పూర్తిగా బాల్కో సుమన్ ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా గులాబీ పెద్దలు దీని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు, దీని వెనకాల ఎవరు ఉన్నారని అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, మాజీ ప్రభుత్వ విప్పు బాల్కో సుమన్ గత 2-3 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో వేదిక పైన ఉండే స్వయంగా తన కాలి చెప్పును తీసి చూపిస్తూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో, దానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పూర్తిగా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆ వ్యాఖ్యలు చేసి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇంకా సద్దుమణగనటువంటి పరిస్థితి చూసినట్లయితే కాంగ్రెస్ శ్రేణులు బాల్కో సుమన్ వ్యాఖ్యల పైన ఇంత ఆగ్రహంగా ఉన్నారు అనేటటువంటి మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొంత రాజకీయ విశ్లేషకులకు సంబంధించినటువంటి అభిప్రాయాల ప్రకారంగా చూసినట్లయితే అంటే బాల్కో సుమన్ నాయకుడుగా ఎదిగినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడు కూడా ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా మాత్రం ఖచ్చితంగా నాయకుడిగా ఎదిగినటువంటి ప్రజాప్రతినిధి. అంటే కేవలం మీడియా ద్వారా మాత్రమే ఆయన నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి క్రమంలో ఆయనకు ఆయనను పూర్తిగా ఫోకస్ చేసి అంటే తెలంగాణ వాణిని వినిపించడానికి ఒక నాయకత్వం అవసరమైనటువంటి సందర్భంలో మీడియానే ఆయనను చాలా ఫోకస్ చేసినటువంటి సందర్భం ఇది. దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, మీడియా ద్వారానే నాయకుడిగా ఎదిగి తద్వారా ప్రజాప్రతినిధిగా ఎదిగి చెందూరు ప్రజలపై టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆయనను బలవంతంగా రుద్దినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెగ్గినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు పేరున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అధికారం కోల్పోయింది, అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో కూడా బాల్కో సుమన్ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అటు రాష్ట్రంలో ఇటు దూరమైనటువంటి నేపథ్యంలో బాల్కో సుమన్ వ్యవహరిస్తున్నారా అనేటటువంటి అనుమానం కూడా పరిస్థితి. అంటే చూసినట్లయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తరచుగా వార్తల్లో నిలిచేటటువంటి బాల్కో సుమన్ గత 2 నెలల వ్యవధిలో కనీసం మీడియా కవరేజ్ లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈ ఒక్క క్రమంలోనే ఏదైనా ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మీడియా పత్రికలకు సంబంధించినటువంటి ఫోకస్ తనపైకి రాదు అన్నటువంటి కోణంలోనే ఆయన ఈ విధమైనటువంటి చీప్ పాలిటిక్స్ కు ట్రిక్స్ కు పాల్పడ్డారా అనేటటువంటి అనుమానాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుండి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బాల్కో సుమన్ వ్యాఖ్యల పైన ఇటు స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలెవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడము అనేటటువంటిది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణంగా రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలించేటటువంటి సాధారణ ప్రజానీకంలో కూడా కొంత విస్మయానికి కారణమవుతుంది. ఎవరైనా ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో దాన్ని కప్పుపుచ్చుకునేటటువంటి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇవి కేవలం ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగా వాటిని పరిగణిస్తూ వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రకటించడము అనేటటువంటిది తరచుగా మనం రాజకీయాల్లో చూసేటటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రయత్నాలు ఏవి కూడా బీఆర్ఎస్ నుండి కనిపించకపోవడము అనేటటువంటిది కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కోణంలో చూసినట్లయితే గతంలో పలుమార్లు అంటే గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అలాగే గవర్నర్ కావచ్చు, ఇతరత్ర ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో పలు వేదికల పైన నుండి చేసినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అంటే ఇప్పుడు బాల్కో సుమన్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడము, అదే సందర్భంలో పాత విషయాలని గుర్తు చేస్తున్నట్లయితే ఇది అంటే ఈ విధమైనటువంటి నోటికొచ్చినట్టు మాట్లాడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము, స్థాయిని బట్టి మాట్లాడటము, రాజ్యాంగబద్ధమైనటువంటి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేటటువంటి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంస్కృతి అనేటటువంటి ఒక ప్రశ్న కొత్తగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి.
అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి అనిచిన వ్యాఖ్యల ద్వారా అంటే ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టడమే కాకుండా ఏకంగా ఆయన రాజకీయాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇదే కొంత నష్టం తప్పదనేటటువంటి కూడా వ్యక్తమవుతున్నాయి వారు. రైట్ జోషి, అయితే ఎప్పుడు కూడా ప్రతి వివాదంలో కానీ ప్రతి ఒక్క ఆరోపణలో కానీ ముందున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడెందుకు బాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యల వెనకాల ఎందుకు స్పందించలేకపోవడానికి కారణం నిజంగా రాజకీయ విశ్లేషకులు దీని వెనకాల ఏదో మతలపు ఉందా? కనీసం ఒకవేళ స్పందిస్తే ఎటు స్పందించినా కానీ ఇది పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా ఒక విధంగా చెడుగానే జరుగుతుంది, ఖచ్చితంగా దాని ప్రభావం ఖచ్చితంగా బాలకృష్ణన్ ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండటానికి ఒక కారణమా? ఖచ్చితంగా, అంటే మీరు అన్నట్టు వరుణ్, వాస్తవంగా రాజకీయాల్లో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరు చేసినటువంటి అంటే సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరి చర్యలైనా సరే, వ్యాఖ్యలైనా సరే, దాని ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను బేరీజు వేసుకున్న తర్వాత పూర్తి అవగాహనతోనే దానిపైన స్పందించడం అనేటటువంటిది పరిపాటి విషయం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే అంటే గతంలో అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆడిందే ఆటగా నడిచినటువంటి పరిస్థితులు అనేటటువంటిది రాజకీయులు అందరూ అభిప్రాయపడేటటువంటి విషయం. అయితే ఆ పరిస్థితులు మారి ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే తమ ధోరణి మార్చుకుంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం జనాల్లో ఉండేటటువంటిది. కానీ అందుకు విరుద్ధంగా మళ్ళీ అదే పాత పంథాన్ని కొనసాగిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయాల్లో ఆధిపత్యానికి సంబంధించినటువంటి చర్యగా దీన్ని చూడటమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు ఏమాత్రము కూడా విలువ ఇవ్వనటువంటి, ప్రజాస్వామ్యానికి అంటే ప్రజాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి హోదాకు కూడా విలువ ఇవ్వనటువంటి పరిస్థితులుగా వీళ్ళు అంటే సాధారణ జనము దీన్ని అభిప్రాయపడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు స్పందిస్తే తప్ప నష్టము అనేటటువంటిది రోజు రోజుకు పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది. అది కాకుండా ఇప్పటికిప్పుడుగా దీనిపైన బాలకృష్ణన్ కూడా ఎటువంటి అంటే వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే 72 గంటలు గడిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఒక దళిత నాయకుడిగా అంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుండి ప్రజాప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ప్రజాప్రతినిధిగా దళిత సంఘాలు కూడా ఇదివరకే బాలకృష్ణన్ వ్యాఖ్యల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బాలకృష్ణన్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమే తప్ప తమ దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలుగా భావించొద్దు అనేటటువంటి కోణంలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది దళిత సంఘాలకు చెందినటువంటి నాయకులు ఆ విషయాన్ని వాళ్ళ వ్యాఖ్యల్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇటు బాలకృష్ణన్ పరిస్థితే కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా రెంటికి చేత రేవడిలా తయారయ్యేటటువంటి దిశగా పయనిస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ జోష్. అదే చూసుకుంటే బాలకృష్ణన్ వ్యాఖ్యలపై పూర్తిగా కాంగ్రెస్ నేతలు పక్కమంటున్నారు. ఖచ్చితంగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు దీని మీద స్పందించలేదు? ఏది జరిగినా కానీ బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇన్ని రోజులు అవుతున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పూర్తిగా దిష్టిబొమ్మలు దగ్గర చేస్తున్నారు, చెప్పులు వేసుకొడుతున్నారు, ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు స్పందించలేదని అయితే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో కొంత దీని వెనుక బీఆర్ఎస్ మతలపు ఉందని అయితే మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.